హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి చూపిస్తారండి. ఇప్పుడు బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళైతే, లావు ఉండే వాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి. ఇవి గీతలు స్ట్రైట్గా ఉంటాయి, అడ్డగా ఉంటాయి. ఆ గీతలు ఎప్పుడు స్ట్రైట్గా ఉండేలా గీతలు ఈ నడుం భాగం పొడవు చూసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ముందుగా బ్లౌజ్కి కింద బార్డర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం లూజ్ చూసుకోవాలి ముందు. ఇప్పుడు బ్లౌజ్ చూసుకోవాలి, లూజ్ చూడాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి, ఇది దీనికి ఖర్చు భాగం లేదు కాబట్టి ఖర్చు భాగానికి 1 ఇంచ్, వెనక భాగానికి ఖర్చు భాగం కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఖర్చు భాగం కోసం, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ వెనక ఖర్చు భాగం కోసం. ఇప్పుడు లూజ్ ఈ పొడవు చూసుకోవాలి, నడుం భాగం పొడవు. ఈ వెనక భాగం మాడి భాగానికి ఇలా చూసుకోవాలి. ఇక్కడికి ఎంతైతే ఉందో క్లాత్ అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఇలా ఎదురుకు పట్టుకోవాలి. మెడ భాగం జారకుండా ఉండడం కోసం ఇలా ఎదురు చెరుపు పట్టుకోవాలి. ఇది ఎంతైతే ఉందో బ్లౌజ్ అంతవరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఈ పైన ఖర్చు భాగంకి ఇలా పెట్టుకొని ఈ ఖర్చు భాగంకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం దగ్గర ఇలా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కింద ఖర్చు భాగానికి లూజ్ పెంచినట్టే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. అంటే ఇక్కడికి 1 ఇంచ్ ఇలా పెంచుతున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర పైకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన పైనుంచి కిందకి గీతలు గీసుకోవాలి. ఇప్పుడు ఎదరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే కటింగ్ కోసం. ఇది స్టిచ్చింగ్ మార్కింగ్. ఇది ఇప్పుడు నడుం భాగం ఇప్పుడు మెడ భాగం చిన్నగా మెడ భాగం కట్ చేస్తున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్ ఇలా లోతు తీసుకోవడం కోసం 1.5 ఇంచ్ చూసుకోవాలి ఇలాగా. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి ఇలా చంక భాగం నుంచి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఇదే భాగానికి వెనక భాగానికి మధ్యకి ఖర్చు భాగం అలా వేయాలి చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే ఈ వెనక భాగం మధ్యకి భాగానికి ఇలా వస్తుంది మార్కింగ్. మన బ్లౌజ్ని బట్టి ఇలా మార్కింగ్ చూసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు ఈ వెనక భాగంతోనే కొంచెం ఇలా మలుపు పెట్టి ఎదర భాగానికి చూసుకోవాలి, క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం ఉక్సల భాగం తీసుకోవాలి. ఈ పైన షోల్డర్ పార్ట్ నుంచి మధ్య భాగానికి ఇలా పట్టుకొని కింద కచ్చు భాగానికి సాగదీయకుండా ఇలా పట్టుకోవాలి. అంటే ఇది కొంచెం కిందకు జరుపుకోవాలి, ఇలాగ ఇలా చూసుకోవాలి. ఇలా సరిపోయినప్పుడు దాని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇద్దరు భాగం పైకి వస్తుంది కాబట్టి కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉక్సల భాగం తీసుకొని పైన షోల్డర్ పాయింట్ నుంచి చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా వేసి చూసుకోవాలి. అంటే కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం లోతు తీసుకోవాలి లోతు. ఇప్పుడు సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి, ఇది సరిపోతుంది. ఇప్పుడు కింద స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా పెట్టుకోవాలి. మధ్యలో కచ్చు భాగం కోసం, కింద షేప్ మొక్క కచ్చు భాగం కోసం కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇప్పుడు కిందకి ఎక్కడి వరకు అయితే లోతు తీయాలో చూపిస్తాను. షోల్డర్ నుంచి కింద కచ్చు భాగం మధ్య భాగానికి ఇలా పట్టుకోవాలి. ఇలా మధ్య భాగాన్ని ఫోల్డ్ చేసి ఇలా వేసుకున్నట్లయితే కింద కచ్చు భాగం అక్కడ వరకు లోతు తీసుకోవాలి. ఇప్పుడు చివరికి వెళ్ళేసరికి కొంచెం లోతు వస్తుంది. ఈ లోతు దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు ఈ ఎదర భాగానికి కొంచెం లోతు తీసుకోవాలి. మనకి కచ్చు భాగం ఎంతైతే ఉందో అంతవరకు కచ్చు భాగానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీయాలి. ఇలా లోతు తీయడం వల్ల చంకలు ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలా లోతు తీయాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కచ్చు భాగం ఎలా వేయాలో డాట్స్ చూపిస్తాను. ఇప్పుడు మధ్య భాగాన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేయాలి. ఈ మధ్య భాగంలో ఒక డాట్ వస్తుంది.
మన బ్లౌజ్కి కచ్చు భాగం ఎంత అయితే పొడుగు ఉందో చూసుకొని ఇలా ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు కింద ఇందాక పైనుంచి మార్కింగ్ చేసాం కదా లోతు, ఆ లోతు వరకు మధ్యది కిందగా కచ్చు వస్తుంది. ఇది కింద భాగం కొంచెం పెద్దగా వస్తుంది వెడల్పుది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం కచ్చు వస్తుంది. ఇలా 3 డాట్స్ వస్తే దీనికి కూడా సేమ్. ఇప్పుడు రెండింటి మధ్య నుంచి చంక భాగం ఇప్పుడు కచ్చు భాగం దగ్గర సైడ్లు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి కట్ చేసుకుందాం. ఇప్పుడు రెండు చేతులకి రెండు ముక్కలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల గ్యాప్ ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మన బ్లౌజ్ లూజు, ఎక్స్ట్రా కచ్చు భాగం కోసం కొంచెం పెంచుతున్నాను. బ్లౌజ్ పెంచినట్టే దీనికి హ్యాండ్స్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు చేతులు పొడవు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ కచ్చు భాగం ఎంతైతే ఉందో పైకి పెట్టుకొని కచ్చు భాగం వరకు ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగం దగ్గర ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన కచ్చు భాగానికి ఇలా పైన రెండు మార్కింగ్లు అలా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పెంచుకున్న దానికి ఇక్కడ వరకు వేసుకోవాలి. ఇప్పుడు పైన చేతుల భాగం దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా వరకు లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఇలా లోతు తీసుకోవాలి. ఈ చేతుల మధ్య భాగానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు పొరల మీద లోతు తీసుకోవాలి. కట్ సైడ్ ఇలా పైకి వేసుకోవాలి. ఈ కట్ సైడ్ కూడా దీనికి కూడా కట్ సైడ్ రైట్ సైడ్ రెండిట్లకి లోపలికి ఉండాలి. మన బ్లౌజ్ లూజ్ను బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎదర భాగం తెలియడం కోసం ఇక్కడ కట్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వెనక తిప్పే దగ్గర కూడా ఎంతైతే ఫోల్డ్ చేస్తామో అంత ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు షేప్ భాగం తీసుకోవాలి.
మనం ఇప్పుడు ఎదరు భాగంతో కూడా షేప్ ముక్కలు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది లూజ్ తీసాం కాబట్టి. ఈ ముక్క తగ్గించుకొని కొంచెం లూజ్ తీసుకోవాలి, తగ్గించేసి ఉంచుకోవాలి క్లాత్. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ వస్తుంది పొడవు. ఇది నడుము సైడ్ అయితే 2.5 ఇంచెస్ వస్తుంది. సన్నగా ఉండే వరకు అయితే ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకోవాలి కొంచెం. లేదు ఇలా రాకపోతే బ్లౌజ్తో అయినా దీని షేప్ మొక్క చూసుకొని వేసుకోవచ్చు ఇలాగ, ఎందుకంటే మనం ఇది ఎక్స్ట్రా పెంచాం కాబట్టి కొంచెం లూజ్ ఉంటుంది. పెద్ద ముక్క ఉన్నట్లయితే రెండు రెండు తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి తీసుకొని లోపల వేరే క్లాత్ అటాచ్మెంట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కల కోసం కటింగ్ చేసుకోవాలి. ఒకటి తాళు భాగం కోసం, ఇంకొకటి ఉక్సుల భాగం కోసం రెండు ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం కోసం వేరొక ముక్క తీసుకోవాలి. ఇది బెల్ట్ భాగం కోసం. ఇప్పుడు నెక్ కోసం కట్ చేసుకోవాలి. నెక్ కూడా క్రాస్ కట్ తీసుకోవాలి.